నెమ్మది పొందు చోటుకు వెళ్ళాలి అంటే నీకు ఆహ్వానం రావాలి, ఇన్విటేషన్. 11:30 మీ జాన్సన్ అన్న మంగళవారం నా దగ్గరికి వచ్చాడు. ఇంకా నేను అప్పుడే కూర్చున్నాను లేచి, మీరు పాట పాడరా అన్నాడు. నేను పాడతాను ఆయన, పాడతానురా అన్నా. అని కూర్చున్నాడు. ఎప్పుడుగా సందడిగా లేడు, నెమ్మదిగా ఉన్నాడు తలదించుకొని. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలిసి, ఎప్పుడు సందడిగా అలికిడిగా మాట్లాడుతూ ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరుగుచు, నవ్విస్తూ నవ్వుతూ. అప్పటికానికి న్యూట్రిషన్ తయారైపోయింది. భారతదేశంతా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, భారతదేశంతా పబ్లిసిటీ అయిపోయింది. జాన్సన్ వచ్చేస్తున్నారు, జాన్సన్ విక్టర్ గారు వచ్చేస్తున్నారు, అక్కడ మన పూర్వీకులు ఉన్నారు, వాడి అక్కలున్నారు. వాడివారు వాడి ఫ్యామిలీ ఉంది. ఎందుకంటే పాతాళం పరదేశు పక్కపక్కనే, అందులోకి వెళ్ళిపోయినా ఇందులో ఉన్నా, అందులోకి వెళ్ళిపోయినా మాట్లాడచ్చు, ఇందులో ఉన్నా మాట్లాడచ్చు, నెమ్మది పొంది పరదేశులో ఉన్నా మాట్లాడచ్చు. ఇన్విటేషన్ అయిపోగానే ఇన్విటేషన్ తయారైపోయింది. ఇక మీరు వెళ్ళి రండి, ఎవరితో చెప్తాడు దేవుడు తీసుకొచ్చామని? దేవదూతలతో. లాజర్ గారు చనిపోయారు, ధనవంతుని ఇంటి వాకిట శరీర సంబంధమైనటువంటి రుగ్మతతో బాధపడుతున్నాడు ఆయన. ఆకలి, శరీరం అంతా గజ్జిపుళ్ళు, కుక్కలు నగడం. అప్పుడు ఎవరొచ్చారట ఆయన మరణంలో? 16 లోకాసువార్త 22 22 లోకాసువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి, లాజరు చనిపోయి, దేవదూతల చేత మన వాళ్ళందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను, ఏడవకండి, దేనికి ఏడుస్తున్నారు, ఏడవకండి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం అక్కడ ఏడండి. మీ పిల్లలు మీ మాట వినటం లేదు, మీరు కూడా దేవునిలో సరిగా లేరు కనుక మీరు మీకోసం ఏడవండి అని యేసు చెప్పాడు. నా గురించి ఏడవకండి. ఇంకా ఆయన చావలేదు, సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. నా కోసం ఏడవకండి, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇన్విటేషన్ రెడీ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. కనుక నేను ఇవన్నీ భరిస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. జాన్సన్ గారి గురించి అదే చెప్పాను, మీరు ఏడవకండి. చనిపోయిన రోజు నా కుమార్తె ఏడ్చింది, ఈరోజు నిబ్బరంగా ఉంది నా కుమార్తె, ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఒక భక్తుని భార్య నిండుగా ఉంది, చిరునవ్వుతో ఉంది. ఎందుకంటే సిద్ధపరచబడిన, తన కొరకు సిద్ధపరచబడిన లోకానికి వెళ్ళాడు ఆయన. లాజరు చనిపోగానే ఎవరు వచ్చారట? దేవదూతలు. అబ్రహాము దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను వెళ్ళిపోయారు. అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి ఆయనే కదా, ఆయన రొమ్మును ఎందుకు అనుకోవాలి? ఆయన విశ్వాసులకు తండ్రి. కనుక ఏడవకండి, ఎందుకు ఏడుతున్నారు? నెమ్మది పొందు స్థలం అది. కష్టాలు భూమి మీద అయితే శరీరంలో అయితే కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, బాధలు, చిత్రహింసలు, పగలు, ద్వేషాలు,
ఈ శరీరంలో ఉండటం అంటే ఎంత ట్రబుల్ తెలుసండి ఎన్ని బంధాలు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు లేమి పేదరికం అప్పులు విరోధాలు అన్ని భూమి మీద శరీరంలో ఉన్నప్పుడే కదా కానీ ఇలాంటి లోకాన్ని విడిచిపెట్టి నెమ్మది పొందు స్థలమునకు వెళ్ళిపోయి నెమ్మదిగా ఉంది అక్కడ ఇలాంటివి ఏవీ ఉండవు కన్నీళ్లు రావు కన్నీళ్లు ఉండవు కనుక దేనికి గడుస్తున్నారు ఏడవకండి ప్రియమైన దేవుని పిల్లలారా సంతోషం మీ అన్న గురించి మీరు ఏడవకండి నేను ఏడవలేదండి నేను ఏడవలేదు నా పిల్లలందరూ దేశంలో ఉన్న నా పిల్లలందరూ భయపడుతున్నారు డాడీ ఎలా ఉన్నారు డాడీ ఏమైపోతారు అని నా పిల్లలందరికీ చెప్తున్నాను డాడీ సింహపు గుండె నా కొడుకు మాట మాటగా దేమాట అంటాడు మాట మాటగా దేమాట అంటాడు మా డాడీది సింహపు గుండె అవును దేవుని పిల్లలారా హ్యాపీయెస్ట్ ప్లేస్లో ఉన్నాడు వాళ్ళందరూ జాన్సన్ దాడిని చూడగానే ఏమనుకుంటారు వచ్చావా నాయన అసలు మేమంటే ఏంటో ప్రజలకు చూపించిన వాడు నువ్వేనయ్యా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా గురించి కానీ వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మా చరిత్ర చూపించవే నిన్ను చూడాలని అనుకుంటున్నావయ్యా అందుకే వచ్చేసావు రాత్రి నా కొడుకు అన్నాడు డాడీ జాన్సన్ చూడగానే ఏమనుకుంటారండి డాడీ ఏది బాబు జాన్సన్ గారు ఒక పాట పాడండి ఇక్కడ మీరు ఒక పాట పాడండి మరి వాళ్ళందరూ విన్నారు మరి వినలేదు మేమే కదా పాడతాడండి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారండి నెమ్మది పొందు స్థలములో నెమ్మది పొందుతున్నాడు మీ అన్నయ్య మనం ఆనందిస్తున్నాం నేను ఆనందిస్తున్నాను ఈరోజు నా కూతురు ఆనందిస్తుంది నా ఫ్యామిలీ ఆనందిస్తుంది దేశంలో ఉన్న నా పిల్లలందరూ ఆనందించాలి